చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కన్నెర చేసింది మీడియాను కట్టడి చేయాలని చూస్తుంది తమ నియంత్రణలోకి రాని ఛానళ్ళ మీద ఆంక్షలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల ప్రస్తుతం కొన్ని ఛానళ్ళు అయిపోయినాయి ప్రసారాలు జరగడం లేదు వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేశారు అప్పట్లోనే సాక్షితో పాటుగా ఎన్టీవీ టీవీ నైన్ కూడా ప్రసారాలు నిలిచిపోయాయి మూడు ఛానళ్లను ఏపీలో కేబుల్ ద్వారా ప్రసారం కాకుండా అడ్డుకున్నారు మళ్ళీ ఆ తర్వాత ఏమైందో ఏమో పదిహేను రోజులకే మళ్ళీ పునఃప్రవేశం చేశాయి యథావిధిగా ప్రసారాలు జరుగుతున్నాయి మధ్యలో తమ ఛానళ్ళు నిలిపివేయడం మీద టీవీ నైన్ వంటి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టు ఆర్డర్లు ఎలా ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి ప్రసారాలు అయితే మొదలయ్యాయి అందరూ వీక్షించే అవకాశం దక్కింది కానీ ఇప్పుడు హఠాత్తుగా రెండు రోజులుగా మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట మొదలయ్యి ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేస్తున్నారు ఇప్పటికే టీవీ నైన్తో పాటుగా ఎన్టీవీ సాక్షి ఛానళ్ళ ప్రసారాలు కేబుల్ ద్వారా టీవీ చూస్తున్నటువంటి వాళ్ళకి అందుబాటులో లేవు డిష్ ఇతర రూపాల్లో ఛానళ్ళు వీక్షించేటువంటి వాళ్ళకి దాన్ని అడ్డుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆంక్షలు లేవు కానీ ఫైబర్ నెట్ ద్వారా కానీ ఇతర కేబుళ్ళ ఛానల్ ద్వారా కానీ టీవీ నైన్ ఇతర న్యూస్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది ఎందుకు ఇలా జరిగింది ప్రభుత్వం మరోసారి మూడు నెలలకే మనసు మార్చుకోవడం ఏంటి మొదట ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేశారు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది అప్పట్లో టీవీ ఫైవ్ ఏబిఎన్ లాంటి ఛానళ్ళని ప్రసారాలు కొంతకాలం నిలిపివేశారు ఆ తర్వాత న్యూస్ ఛానళ్ళకి చివరి ఎక్కడో ఎవరికి కనిపించినంత శివార్న ఆ ఛానళ్ళ ప్రసారాలు కొన్ని చోట్ల చేశారు ఎక్కువ చోట్ల ఈ రెండు ఛానళ్లతో పాటుగా ఈటీవీ లాంటి ప్రచారాలకు అనేక అడ్డంకులు కలిగించారు అదే పందాను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది వాస్తవానికి చంద్రబాబు ఇలాంటి వ్యవహారాలకు శ్రీకారం చుట్టిన గనుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన సాక్షి టీవీ ప్రచారాలని అనేక చోట్ల అడ్డుకున్నారు కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగినాయి కొన్ని చోట్ల దాని మీద నిరసనలు కూడా వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం పునః ప్రసారాలకు అవకాశం ఇవ్వలేదు ఆ తర్వాత కొంతకాలం ఎన్టీవీలో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టుని విధుల నుంచి తప్పించాలని ఎన్టీవీ మేనేజ్మెంట్కి ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ పాటించినందుకు ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేశారు చివరకు కొమ్మినేని శ్రీనివాసరావుని ఎన్టీవీ నుంచి తప్పించిన తర్వాత మళ్ళీ ఎన్టీవీ ప్రసారాలు మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది కలవలో ఆ తర్వాత కొమ్మినేని ఎన్టీవీని వీడి సాక్షిలో చేరారు సాక్షి కేంద్రంగా నిత్యం తన అసంతృప్తిని వ్యతిరేకతను చంద్రబాబు మీద ఆయన ప్రదర్శించుకుంటూ ఉన్నారు ఇదంతా వేరే రాజకీయ వ్యవహారం కానీ మీడియా ఛానళ్ళ ప్రసారాలను మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిలిపివేసినటువంటి తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ప్రజాస్వామ్యం గురించి హక్కుల గురించి విపక్షంలో ఉండగా అంటే నాలుగు నెలల క్రితం వరకు అనేక ఉపన్యాసాలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతిలో పాత మోస ధోరణిలోనే ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేయాలనేటువంటి నిర్ణయాలకు రావడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది వాస్తవానికి ఇప్పుడు ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేసినంత మాత్రాన ఆ ఛానళ్ళు వాదన కానీ ఆ ఛానళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి చేరడం పెద్ద సమస్య కాదు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అందరి అరచేతుల్లోనూ వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరి మొబైల్లోనూ ఇప్పుడు ప్రసారాలు చాలా సులువు ఏ ఛానల్ని టీవీలో రాకుండా అడ్డుకున్నా ఆ ఛానల్ సంబంధించినటువంటి వాదన జనాల్లోకి వెళ్లకుండా ఆపలేరు అది ఎవరు సాధ్యం కాదు ఇంకా కావాలంటే వాట్సాప్ని యూట్యూబ్ లాంటివి నిషేధించాలి అది చంద్రబాబు చేతుల్లో లేదాయే కాబట్టి ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేసి ఇళ్లల్లో టీవీల్లో రాకుండా మీ ఛానల్ని అడ్డుకుంటామని వాళ్ళని బెదిరించి దారికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం వృధా ప్రయాసేనేమో అయితే కొంతవరకు కావచ్చు మీడియా రేటింగ్స్ కీలకం కాబట్టి రేటింగ్స్ ద్వారానే ఆ ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్సే వారికి ప్రధానమైనటువంటి ఆధారం కాబట్టి రేటింగ్స్ తగ్గించడానికి ఎన్టీవీ టీవీ నైన్ లాంటి వాళ్ళకి ఈ ప్రసారాలను నిలిపేత కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ రేటింగ్స్ కూడా మెజారిటీ భాగం తెలంగాణ హైదరాబాద్ కేంద్రంలో వచ్చే పాయింట్ల ద్వారానే రేటింగ్స్ కీలకంగా ఉంటాయి కాబట్టి అందులో కూడా చంద్రబాబు నియంత్రించగలిగేటువంటి పాత్ర చాలా స్వల్పం అయినప్పటికీ కూడా ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి ప్రచారాలను ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయడం విస్మయకరం ఇలా మీడియాని బెదిరించి తమకు ఆగ్రహం కలిగినప్పుడల్లా తమకు గిట్టినప్పుడల్లా ఛానళ్ళ ప్రసారాలు నిలిపేయాలనేటువంటి ధోరణి అప్పట్లో జగన్కి ఇప్పుడు చంద్రబాబుకి ఏ మాత్రం మార్పు లేదని చెప్పడానికి తగ్గట్టుగా పరిస్థితులు ఉన్నాయి ఇది సరికాదు ప్రజలు వీటిని గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇలాంటి ధోరణ మీద తమకు అవకాశం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు ఇది చంద్రబాబు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాఠం ఎదుర్కొన్నారు కానీ మళ్ళీ అవే పునరావృతం చేస్తున్నారు మరి ఆయన ఏమి నేర్చుకున్నట్టో ఏం చేస్తున్నట్టో ఆయనకన్నా అర్థమైతే మంచిది ఎటు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్